उम्मडी महबूब नगर जिल्लालो यासंगी पंटलु उपंदुकुन्नाय प्राजेक्टुलु चेरुवुलु कुंटलु नीटितो कलकललाडुतुंडडंतो महबूब नगर गद्वाला नागर कर्नूल वनपर्ति जिल्लालो यासंगी सागु विस्तीर्णं पेरिगिंदि सागुनीटि कष्टालु तीरडंतो सागु पनुल्लो बिजी अय्यारु रैतुलु यासंगी सागुलो बिजी अय्यारु उम्मडी महबूब नगर जिल्ला रैतुलु भारी वर्षालकु जिल्लालोनि प्राजेक्टुलु चेरुवुलु निंडडंतो यासंगी पंटल सागु मोदलु पेट्टारु खरीफ लो नष्टालु एदरैना यासंगी पै नम्मकंतो सागुकु सिद्धमय्यारु उम्मडि जिल्लालोनि कल्वकुर्ति भीमा कोयिल्सागर नेट्टेंपाडु जूराल प्राजेक्टुलु निंडडंतो वेल एकराल्लो वरी वेरुशनग जोन्न पंटलनु రైతులు సాగు చేస్తున్నారు కోయిల్సాగర్ ప్రాజెక్ట్ కింద 45000 ఎకరాలు భీమా ప్రాజెక్ట్ కింద 75000 ఎకరాల్లో పంటలు సాగుతున్నాయి కల్వకుర్తి ఎత్తిపోతల కింద 62000 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నారు వేరులో వాటర్ ఉన్నందుకు చెరువు ఎనక ఉన్న బోర్లు గాని బావులు గాని ఊటలు పెరిగి అదే విధంగా సాగు చేయడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు బోర్ ఉన్నోళ్ళు ఒక 2 ఎకరాలు నాటారు ఇప్పుడు 4 ఎకరాలు నాటుతున్నారు ఇంతకు ముందు ఏం ఎకరం నాటుతున్నారు అర్ధ ఎకరం నాటుతున్నారు నీళ్లు లేకున్నాయి కాబట్టి ఇప్పుడు నీళ్లు వచ్చినాయి కాబట్టి బోర్ల కింద కొంచెం పికప్ అయింది నాటుకుంటున్నారు బలవాగా చెరువెనక బోర్లు ఉన్నందువలన ఆ బోర్లు కూడా అల్లిలెక్కి మంచి అనుకూలంగా రైతులకు ఉపయోగపడతాయి తారపర్తి గ్రామ ప్రజలు మొత్తం 400 ఎకరాలు కిస్ అవుతది చెరువు ఫుల్ నిండితే వానకాలం నిండితేనేమో ఫుల్ వాటర్ వస్తుంది ఫుల్ వాటర్ ఉంటేనే మొత్తం ఐకటంత అవుతుంది 350 ఎకరాలు 400 ఎకరాల దాకా అవుతుంది కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 27000 ఎకరాల్లో జూరాల నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద 45000 ఎకరాల్లో వేరుశనగ వరి జొన్న పంటలు పండిస్తున్నారు రైతులు యాసంగిలో పంటలకు కావాల్సినంత సాయం చేస్తున్నామంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు యాసంగిలో చూసుకున్నట్లయితే 650 హెక్టార్లు వరి నాటుకోవడం జరిగింది సుమారు పోయిన సంవత్సరము 550 హెక్టార్లు ఉంటే ఈసారి సుమారు 850 హెక్టార్లకు వరకు విస్తీర్ణము పెరగవచ్చు దాదాపు ఒక 8 విలేలకు చెరువులు లిఫ్ట్ ద్వారా నిండడం వల్ల ఆ చెరువుల కింద విస్తీర్ణం అనేది వరి గాని వేరుశనగ గాని విస్తీర్ణం పెరగడం జరిగింది యాసంగికి సరిపడా నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్తుండడంతో యాసంగి పంటల సాగులో వేగం పెంచుతున్నారు రైతులు భూగర్భ జలమట్టం పెరగడంతో కావాల్సినంత నీరు లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు